మార్చి బ్రిటన్ తూర్పు తీరమును శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దడంలో ఇండియన్ నేవీ మరో ముందడుగేసింది. శత్రువులపై విరుచుకుపడే మెరుపు దళం మెరైన్ కమాండో ఫోర్స్ కేంద్రాన్ని విశాఖ భీమిలికి సమీపంలోని ఐఎన్ఎస్ కళింగలో ప్రారంభించింది. ఇండియన్ నేవీ చీఫ్ సునీల్ లంబా చేతుల మీదుగా మార్కోస్ స్థావరం కార్యకలాపాలు మొదలయ్యాయి. దేశంలో వీరోచిత పోరాటాన్ని ప్రదర్శించిన యోధుడు కర్ణుడి పేరును ఈ విభాగానికి పెట్టారు. ఐఎన్ఎస్ కర్ణ ప్రారంభానికి సూచికగా సీహాక్ విమానాలు డైమండ్ ఆకారంలో ఫార్మేషన్ విన్యాసాలు ప్రదర్శించాయి. శత్రుజ్ఞలు పేల్చి కమాండ్ ప్రారంభోత్సవ సంబరాల్ని ముగించారు.